ఇప్పుడు లేవడి గారు చిన్న ఎగ్జాంపుల్ అమరావతి కట్టడానికి చంద్రబాబు మూడేళ్ళు ఎందుకు కట్టలేదని తాడి చెట్ల ఎద్దులా ఉన్నవాడు కూడా మాట్లాడతాడు ఎంత బుర్ర ఉన్నది అనుకున్నవాడు కూడా వీళ్ళేమి అఫిడవిట్ ఇచ్చారు కోర్టుకి మాకు 6 నెలలు సరిపోదో మాకు ఇంకా ఎన్నాళ్ళు ఇంకొక మళ్ళీ ఇంకోసారి అధికారం తెచ్చుకుని ఇంకో 6 ఏళ్ళు కావాలన్నారు అంటే వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారు వీళ్ళు ఏంటండి అంటే వీళ్ళకి 6 ఏళ్ళు 10 ఏళ్ళు కావాలి వీళ్ళు మట్టి 3 ఏళ్ళలో కట్టేయాలి వీళ్ళ భూ సమీకరణ కట్టం పడతారో ఎంజీటీ ద్వారా అబ్బంది కోర్టులో కేసులేస్తారో సీడీ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయనివరో ఇన్ని ఆటంకాలు పెట్టేసి ఆ ఏదో కింద మీద పడతలేస్తా కట్టిన దాన్ని ఈ రోడ్లు తవ్వుకెళ్ళిపోతారు ఇప్పుడు కనీసం ఇన్ని దుర్మార్గాలు చేసి మాకు ఇంకా 6 నెలలు కావాలో లేకపోతే 6 సంవత్సరాలు కావాలి 10 సంవత్సరాలు కావాలని కోర్టులు అడుగుతున్నారు వీళ్ళు 80% పూర్తి చేసిన దాన్ని 10% కూడా పూర్తి చేయని వాళ్ళు వీళ్ళు స్కూల్ బిల్డింగ్లు కట్టేసి లేకపోతే నాడు నీడని ఆ బిల్డింగ్ వాళ్ళు కట్టిన దానికి రంగులు వేసేసుకుని వీళ్ళు నాడు నీడని చూపిస్తున్నారు డిజిటల్ క్లాసులు నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు బాత్రూముల ఫోటోలు అయితే ఏమన్నా స్కూల్ మాస్టర్లు స్కూల్కి వచ్చి అందంగా పాటలు చెప్పమన్నాడు తప్ప అయినా డ్రాప్ అవుట్స్ లేకుండా చూడండి మొక్కలు పెంచండి మొక్కలు పెంచితే స్కూల్లో ఎవరన్నా విద్యార్థి ఒక మొక్క పెంచితే అతనికి క్రాఫ్ట్ టీచర్ ఉంటాడు ఇదివరకు క్రాఫ్ట్ టీచర్ అంటే మనం ఏదో హాబీగా వర్క్ చేసేవాళ్ళం నేర్చుకోవడం అది అలా చేసిన వాళ్ళకి కొన్ని మార్కులు కలపండి అన్నాడు అది మంచి అమితాబ్ బచ్చన్ లాంటివాడు చంద్రబాబు నాయుడు గారితో ఇంటరాక్షన్లో చాలా అద్భుతమైన మీరు ఏం చేస్తున్నారో మొక్కలు పెంచడానికి అనేటువంటి అడిగితే నేను ఇలా స్కూల్ పిల్లల స్థాయి నుంచి కూడా ఈ రకమైన చేస్తున్నానండి వాళ్ళు కొంచెం మార్కుల్లో వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నామంటే చాలా మంచి ఇదండి పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది కనీసం మార్కుల కోసం మొక్కలు పెంచుతారన్నాడు ఇలాంటి నూతన కార్యక్రమం ఒక్కటి చేసేయడం చెప్పమనండి ఒక్క ఇటుక మీద ఇటుక పెట్టి కట్టడం చూడండి కానీ ఎవరన్నా బోరింగ్ పంప్ వేసుకుంటే దాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు ఎవరైనా ఒక సెలూన్ పెట్టుకుంటే దానికి ఓపెనింగ్ చేస్తున్నారు ఓ మటన్ కొట్టు పెట్టుకుంటూ ఓపెనింగ్ చేస్తున్నారు పూలంగళ్ళకి కూడా వీళ్ళు ఓపెనింగ్ చేస్తున్నారు వెళ్ళి వాళ్ళు సిగ్గేయట్లేదు ఎవడో పిలుతున్నారు ఒక ఫ్లెక్స్ వేస్తారు తప్పదు ఏ చేతులు దొరదెక్కకపోయి ఉంటాయి వెళ్ళి కత్తిరించి వస్తున్నారు మరి గతంలో అలా కాదు కదా పోలీస్ ఆఫీస్ గుంటూరు మంగళగిరిలో ఎంత పెద్ద ఆఫీస్ అండి అది ఏ కార్పొరేట్ స్థాయి ఆఫీస్కి తీసుకుపోయినట్టు ఉంటుంది అది పోలీస్ స్టేషన్ ఎలా మారినాయి స్కూల్స్ ఎలా మారినాయి మాకు సమయం ఏది ఆయన ఎక్కడ చేయనిచ్చారు మీరు ఈ ప్రజలు కానీ మీరు విషం కక్కేవాళ్ళు కానీ ప్రతి అడుగుని కూడా ఆయన్ని అడ్డుకున్నారు వీళ్ళే కాదు మన ఆంధ్రప్రదేశ్ అలాగ దెబ్బ అయిపోవడానికి కారకులు ఎవరంటే పక్కన కేసీఆర్ గారు పాత్ర పరిమితమే వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా ఈయన పక్కన ఆయన వాళ్ళకి వేరు వస్తుంటే నాకు చెడ్డ పేరు వస్తుందని ఆలోచిస్తాం నేనన్నా మీరన్నా ఆలోచిస్తాం కానీ బాధ్యత కలిగిన ఒక రాష్ట్రానికి వాళ్ళు ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అధికారంలో భాగస్వామ్యం పెంచుకున్న మోడీ గారు బీజేపీ పార్టీ అనేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పట్ల బాధ్యతగా వ్యవహరించారేమన్నా అమరావతి శంకుస్థాపన చేశాడు అది సర్వనాశనం అయిపోతుంటే కళ్ళు మూసి చూస్తున్నాడు ఇవాళ సిగ్గు లేకుండా మేము మద్దతు అంటున్నారు వాళ్ళు మేము వస్తే కడతా ఉంటారు అది మీరు మళ్ళీ రారు కదా మీరు ఎందుకు వస్తారు కడతానికి ఇవాళ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు మళ్ళీ రేపు ఎప్పుడో రావాలా అంటే తల్లి కూడేటట్టు కానీ పెందాలకి పొట్టి చేరి పెడతాడా అంటే దీనికి ఒక ముతక సామెత ఒకటి ఉంది పగలు చేయి పట్టుకుంటే రాలేదంట రాత్రి కన్ను కొడితే వస్తుందా అంటే ఇవాళ ఈ రెండు సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ వచ్చి మీరు చేస్తారా నమ్మాలా ప్రజలు ఇది ఎంత అన్యాయం అండి ఇది ఇలాగ తలకోచేసి ఆంధ్రప్రదేశ్ని ఈ స్టేజ్ తీసుకొచ్చారు ఈ స్టేజ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రద్రోహులే నేను ఇక్కడ స్టేట్ ఇంట్రెస్ట్తో మాట్లాడదు పార్టీలు వదిలేయండి వాళ్ళకి తెలియదా వాళ్ళ ఉండవిల్లి అరుణ్కుమార్కి తెలియదా ఇతను ఎలాంటివాడో ఇతను ఏం చేస్తాడో తెలియదా పోలవరం మీద విషం కక్కాడు పటిష్యం మీద విషం కక్కాడు అమరావతి మీద ఎగతాళి చేశాడు ఒక రైతు త్యాగాన్ని ఎగతాళి చేసేవాడు నువ్వు మనిషివా రైతు త్యాగాన్ని భూమి ఇచ్చిన మనిషిని నువ్వు ఒక అడుగు మీ ఎదురు మీ ఇంటి దగ్గర ఒక రోడ్డు వేస్తూ ఉంటారు ఓ 4 అడుగులు నీ స్థలం ఇచ్చి చూద్దాం నువ్వేం త్యాగం చేసావు భూములు ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతారా ఈ తలకపల్లి రవి పేర్లు ప్రస్తావిస్తున్నాను నేను తలకపల్లి రవి అన్న ఆయన పెద్ద ఆయన సీనియర్ జర్నలిస్టు అనేక బాధ్యతలు నిర్వర్తించాడు ఆయన వయసులో పెద్దవాడైనా మనం గౌరవించి దండం పెట్టాల్సిన మనిషి సేమ్ వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అతను అమరావతిని భ్రమరావతి అంటాడా ఆ మాట అంటే నోరు ఎలా వచ్చింది నీకు అన్నం ఎలా తన బుద్ధి వస్తుంది ఏమండి నేను ఉండండి అక్కడ నేను ఉన్నాను మన తెలుగువాడు కదా మన తెలుగువాడు కదా ఒక ఒక రాజ్యం ఒక ఒక రాష్ట్రంలో ఒక వాళ్ళు కింద మీద పడితే వాళ్ళు పోట్లాడపడుతుంటే నీ చేతనైన సహాయం చేయి నువ్వు సలహా ఇవ్వు సూచన ఇవ్వు విషం కక్కడం ఏంటి నాన్ సెన్స్ తప్పు కదండి అది
నేను వీళ్ళిద్దరి పేర్లు ప్రస్తావించాను, మిగతా వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇంకానే. ఇక్కడ ఎంత దుర్మార్గం చేశారంటే, ఏడుకొండల వెంకటేశ్వరుడు కలియుగ వైకుంఠం శ్రీనివాసుని ఆపాదమస్తకం స్పృశించి స్పర్శించి అర్చన చేసి తరించిన వ్యక్తి ఎంత పెద్ద అబద్ధం ఆడాడో తెలుసా అండి. పింక్ డైమండ్ పోయింది, ఈ నగలు దొబ్బేశారు, గుడిలో గుప్త నివేదనలు తవ్వుతున్నారు, ఇలాంటి మాటలు అనృతాలు మాట్లాడితే ఉపద్రవాలు రావండి, రాజ్యం క్షాపంతో నలిగిపోదా. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్. ఒక వ్యక్తి, ఒక విజ్ఞుడు, ఒక మేధావి, ఒక వివేకవంతుడు రాష్ట్రం మీద విషం చిమ్మితే 10 మంది మాట్లాడిన మాట పాడియే చెల్తుందండి, మాట మంత్రం అయిపోద్ది. వీళ్ళు చేసిన దుష్ప్రచారాలు ఇప్పుడు మాట మంత్రం. క్షుద్ర పూజలు ఉంటాయి, దైవ పూజలు ఉంటాయి. వీళ్ళు క్షుద్ర పూజ చేశారు, వీళ్ళు క్షుద్రులు. రాష్ట్రానికి సర్వనాశనం. ఇవాళ కళ్ళంపడ రక్తం వస్తుందండి, కన్నీళ్ళు కాదు ఆ రాష్ట్రం చూస్తుంటే. రో మౌలిక వసతులు నలిగిపోతున్నారు ప్రజలు. ఎన్నాటికి పరాకాష్ట అంధకారం. ఈ ప్రజల్ని వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పి ఏం చెప్పి కూడా ఇంకా నమ్మించలేరు. వాళ్ళకి వివరం వచ్చింది, వాళ్ళ తాలూకు ప్రతి ఘటన వీళ్ళు ఎదుర్కొని తీరాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.